ఏప్రిల్ 7వ తేదీన దేశవ్యాప్తంగా 1750 శాఖలలో ఉన్న 4 లక్షల మంది సభ్యులతో క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరద్ కుమార్ అగ్రవాల్ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఐఎంఏ రీజనల్ అకాడమిక్ సదస్సు జరిగింది. సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వైద్యులు హాజరయ్యారు. సదస్సులో పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ఐవి రావు, ఐఎంఏ సీనియర్ సభ్యులు జిఎస్ మూర్తి, ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాబ్జీ, ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరత్ కుమార్ అగ్రవాల్ హాజరై ప్రసంగించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరత్ కుమార్ అగ్రవాల్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కాకినాడ శాఖ అధ్యక్షులు డాక్టర్ మోకా పవన్ కుమార్, కార్యదర్శి చిట్ల కిరణ్, కాకినాడ శాఖ నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ జేసీ నాయుడు, డాక్టర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. So that a continuous health services in the village given by IMA leaders and IMA doctors. That is a very big project of IMA headquarters. We are celebrating World Health Day as a health for all. WHO is celebrating its platinum year, 75 year, and the motto is health for all. And IMA headquarters through its 1700 branches celebrating WHO Day. We are organizing a walkathon in the morning. We will award, we will felicitate the nursing and the healthcare worker for their good job done in COVID. And we will have a discussion on health for all. We will light a lamp, and our all 4 lakh members will light a lamp at 7 p.m. on 7th April, WHO Day. And the lamp lighting will be inaugurated by National President, myself, along with Union Health Minister. మీరు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలి, లేకపోతే వాళ్ళ ఆసుపత్రుల నిర్వహణ కష్టమవుతుంది, ఆరోగ్యశ్రీ సేవలు అందించేదానికి కష్టమవుతుందని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు 50 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రులకు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కింద పరిగణిస్తున్నారు. సింగిల్ స్పెషాలిటీ ఉన్నటువంటి లేదా 2 స్పెషాలిటీస్ ఉన్న 20 బెడ్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు కూడా క్రమ పద్ధతిలో అంటే ఒక పీరియాడికల్గా పెంచాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి జాతీయ అధ్యక్షులు డాక్టర్ శరద్ అగర్వాల్ గారు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఆవోకావో చెల్లే కార్యక్రమం ద్వారా ప్రతి శాఖ కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆరోగ్య కార్యక్రమాలన్నీ కూడా ఐఎంఏ ద్వారా చేపట్టాలని నిర్దేశించడం జరిగింది. మాకు వారి నిర్దేశానుసారం మా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో కూడా బ్రాంచ్లన్నీ కూడా గ్రామాలని దత్తత తీసుకొని ఐఎంఏ ద్వారా గ్రామాల సేవలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కేవలం మా సమస్యలు పోరాడమే కాదు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చిత్తశుద్ధితో కృషి చేయడానికి సంసిద్ధంగా ఉందని కూడా ఈ మా నేషనల్ ప్రెసిడెంట్ గారు మన ఇండియాలో ఉన్నటువంటి ఎంపీలందరినీ సమావేశపరిచి ఢిల్లీలో అక్కడ మా సమస్యల గురించి తెలియజేసి, ఎందుకంటే వైద్యులు మేము ఎప్పుడు కూడా సేవాభావంతో పనిచేస్తూ ఉంటాం. మేము ఏ రోజు స్ట్రైక్ చేసే దానికి లేదు, ఇంత వైద్యులు సేవా రంగంలో ఉంటారు కాబట్టి అటువంటి వైద్యులు జరుగుతున్న సమస్యల గురించి మేము 22వ తారీఖు ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించి వారి ద్వారా పార్లమెంట్లో మా సమస్యను తెలియజేసే విధంగా ఈరోజు ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పారు. ఇక్కడ చాలా వరకు మాకు డాక్టర్ల మీద దాడులు జరిగినప్పుడు ఏదైతే 11 ఆఫ్ 2008 ఉందో ఆ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనకు డాక్టర్లకి, అదేవిధంగా ఎవరైనా ప్రాబ్లం అయినప్పుడు ఎవరిని రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తి నష్టపడి కట్టించేదానికి యాక్ట్ ఉంది. కానీ దాంట్లో 3 ఇయర్స్ వరకు ఇబ్బందులు పెట్టుకుండటం వల్ల ఆ యాక్ట్ వల్ల ఉపయోగం లేకపోతుంది, దాన్ని 7 ఇయర్స్ చేయాలని చెప్పని మేము అడుగుతున్నాం. అదేవిధంగా సెంట్రల్ యాక్ట్ కావాలని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలి, ఎవరైతే వైద్యులకు పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా రక్షణ ఉండాలని చెప్పిన విధంగా నేషనల్ వైడ్గా పోయిట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్ గురించి, పీజీ స్టూడెంట్స్ గురించి వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామినేషన్ పెట్టి
వాళ్ళకి ఎన్నో విధాల ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటి టోటల్లో కూడా మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గారు ముందుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారు అయితే ఆర్గనైజ్ వారికి మరొకసారి హృదయపూర్వకంగా